వడగళ్లతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ దుబాయ్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎర్ర సముద్రంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దుబాయ్లో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం వరకు భారీ వర్షాలుంటాయని దుబాయ్ వాతావరణ శాఖ చెప్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. దుబాయ్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్, గత కొద్ది రోజుల క్రితం దుబాయ్లో కుంభవృష్టి కురిసి ఒక్కసారిగా దుబాయ్ అంతా కూడా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్ళీ దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ, May 1 to 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ దుబాయ్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాన్ని కల్పిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దుబాయ్ ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు దుబాయ్ వ్యాప్తంగా 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. అలాగే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను, సాధారణ ప్రజానీకాన్ని అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే గత కొద్ది రోజుల క్రితం వర్షాలు పడ్డప్పుడు. తాజాగా మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రధానంగా దుబాయ్ ఎయిర్పోర్ట్కు చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కు చేరుకునేందుకు వీలైనంత త్వరగా చేరుకోవాలని, కారులో ప్రయాణించే వాళ్ళు కాస్త అధిక సమయం కేటాయించాలంటూ వివిధ ఎయిర్లైన్ సంస్థలు కూడా ఇప్పటికే పలు సూచనలు చేశాయి. ముఖ్యంగా ఎమిరేట్స్, ఎతిహాద్ లాంటి సంస్థలు దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరుకునే ప్రయాణికులకు సూచనలు చేస్తోంది. ఇక ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలంటూ ఈ సూచనల సారాంశం. ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ చేరుకునే వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మెట్రో రైలును ఉపయోగించాలంటూ ఎయిర్లైన్ సంస్థలు సూచనలు జారీ చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా దుబాయ్లోని పలు ప్రాంతాల్లో, షార్జాతో పాటు ఇంకా పలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అక్కడ వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. దుబాయ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 48 గంటల పాటు దాదాపు శుక్రవారం వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. May 1 to 3 వరకు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అక్కడి వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే అక్కడి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ దుబాయ్ మీడియా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితం దుబాయ్లో భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి కారణంగా దుబాయ్ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. సాధారణ జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి. వారం రోజుల పాటు దుబాయ్లో నీరు ఎక్కడికక్కడ చేరుకున్న నీరు వారం రోజులు పట్టింది నీరంతా కూడా వెళ్ళిపోవడానికి. తాజాగా మళ్ళీ వర్షాలు కురుస్తుండటంతో దుబాయ్ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరొకసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయంటూ వాళ్ళంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి. మరోవైపు నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, అలాగే దుబాయ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తోంది. ప్రధానంగా ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ, వీధుల్లో తిరగొద్దంటూ దుబాయ్ వాసులను హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎర్ర సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం కారణంగా దుబాయ్లో మళ్ళీ వర్షాలు చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వడగళ్లతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు తాజాగా దుబాయ్లో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అటు వాతావరణ శాఖ కూడా చెప్తోంది. గల్ఫ్ మీడియా అంతా కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎర్ర సముద్రంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొకసారి దుబాయ్లో ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ ఈ సూచనల సారాంశం. ఇక అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ ఒకటి. దుబాయ్ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు వివిధ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ అత్యవసర సూచన చేసింది అంతర్జాతీయ ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలంటూ. ఈ ఆదేశాల సారాంశం, ఎయిర్పోర్ట్ చేరుకునే వాళ్ళంతా కూడా కొంత సమయం వెచ్చించాలని, త్వరితగతిన తమ గమ్యస్థానాలకు చేరేందుకు, సురక్షితంగా చేరేందుకు ఉంటుందంటూ
ఈ ప్రయాణికులకు సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు వాతావరణం ప్రతికూలంగా, అస్థిర వాతావరణం ఉన్న నేపథ్యంలో దుబాయ్లో మరొకసారి హెచ్చరికలైతే జారీ అయిన పరిస్థితి. సాధారణ ప్రజానీకం, స్థానిక దుబాయ్ వాసులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా ఈ సూచనలు చేస్తుంది దుబాయ్ ప్రభుత్వం. మొత్తం మీద దుబాయ్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించారు 2 రోజుల పాటు. అలాగే ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ అలాగే ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ను అక్కడి ప్రభుత్వం సూచిస్తుంది. అక్కడి సంస్థలకు కూడా ఇదే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మరి దుబాయ్లో ఈ వర్షాలు మరి ఎంత సమయం పాటు కొనసాగుతాయి, ఏం జరగబోతుందని మాత్రం కొంత టెన్షన్ను క్రియేట్ చేస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల దుబాయ్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. మరొకసారి కురిసేటువంటి ఈ వర్షాలు మరి ఎన్ని గంటల పాటు ఉంటాయి, ఏం జరగబోతుందనే ఉత్కంఠ, టెన్షన్ అయితే కొనసాగుతుంది.